సో కొన్ని నెలల క్రితం వాత పిత్త కఫాల గురించి ఒక రెండు కాన్వర్జేషన్ చేసినాం, మళ్ళా ఇదే. సో చాలామంది చూసే ఉంటారు, లేకపోతే ఈరోజు ఒక చిన్న క్లిప్ పెడతా ఫర్ ఎ రిమైండర్. దాంట్లో దాని గురించి సమగ్రంగా చర్చించింది శాంతి. సో ఈరోజు మీరు మళ్ళా ఇంకొక టాపిక్ నాకు ఎప్పటి నుంచో క్యూరియాసిటీ ఉండేది, అందరికి సంబంధించింది, ఇన్ పర్టికులర్ మనుషులకు సంబంధించింది, బీపీ. సో బీపీ అనే విషయం గురించి చాలా మిత్స్ ఉన్నాయి, మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి, తర్వాత డైట్ ప్లాన్స్ ఉన్నాయి, లేకపోతే ఏవో ఉన్నాయి దానికి సంబంధించి. నా మైండ్లో కొన్ని కామన్ మ్యాన్కి ఉండే ప్రశ్నలే ఉన్నాయి, బట్ ఇన్ జనరల్ బీపీ అంటే ఏంటో చెప్పు, అట్లా బీపీ లేపుకోకుండా వినండి. సరే, బీపీ అందరికీ తెలిసిందే, బ్లడ్ ప్రెషర్. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? అందరికీ బీపీ వచ్చిందంట, బీపీ రావడం ఏంటి? అందరికీ ఉంటుంది బీపీ, బీపీ ఉంటుంది, బీపీ అనేది ఉంటుంది. బ్లడ్ అన్నది అంటే యూజువల్గా మనం ఏం చేస్తాం, తీసుకో ఆహారం తింటాం, తిన్న తర్వాత అన్నం అరుగుతుంది, అరిగిన తర్వాత అది రక్తంలో కలుస్తుంది, రక్తంలో అవుతుంది కదా, రక్తంలో కలిసిపోయిన తర్వాత అది రక్తంలో అయిపోయి శరీరంలో అన్ని భాగాలకి సప్లై అవుతుంది. చేస్తున్నప్పుడు మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఉండే అవసరమైనవి ఏవైతే ఉన్నాయో శరీర అవయవాలన్నిటికీ తీసుకుంటుంది. సి అంటే హార్ట్ చేసే పని ఏంటి, గట్టిగా పంప్ చేస్తూ కొట్టడం వలన ఎంత ప్రెషర్ పెడితే శరీరంలో అన్ని అవయవాలకి ఈ రక్త సరఫరా కరెక్ట్గా జరుగుతుందో అంత ప్రెషర్ అన్నది హార్ట్ క్యాల్కులేట్ చేస్తుంది. డిపెండింగ్ ఆన్ ద అంటే మన అది ఏంటంటారు, ఇన్వాలంటరీ అంటే అనుకోకుండా అసంకల్పితంగా జరుగుతాయి. మన అందులో మన ప్రమేయం ఏమి లేదు, శరీరం తనక తాను చేసుకుని ఒక గాలి పీల్చుకునే లాగా ప్రమేయం ఉంటే ఎప్పుడో చచ్చిపోదు, అది కూడా ఒక చర్య అన్నమాట. అందుకని ఎప్పుడైతే మన శరీరంలో ఈ శరీరం ఇలా ఉంది, లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా వీళ్ళని బట్టి, మీ తీసుకునే ఆహార పదార్థాలు బట్టి, బయట సీజన్ బట్టి, శరీరంలో ఉండే తేడాలను బట్టి మీ హార్ట్ ఏం చేస్తుంది, ఎక్కడికి బ్లడ్ సరఫరా ఎంత, రక్త సరఫరా ఎంత జరగాలి అన్నది ఒక నిర్ణయానికి వచ్చి దాని ప్రకారం హార్ట్ పంప్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడేమవుతుంది, ఆ ప్రెషర్ ఆ ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడిని బేస్ చేసుకుని శరీరంలో అన్ని అవయవాలకి రక్త సరఫరా అనేది జరుగుతుంది. ఇక్కడికి జరుగుతుంది, ఇక్కడికి జరుగుతుంది, పాదంలో చివరికి దానికి కూడా అన్ని దిక్కులు వెళుతాం. సో హార్ట్ ఈజ్ ద సెంటర్, సెంటర్ అక్కడి నుంచి అయితే ఎప్పుడైనా ఇది ఎందుకు పెరుగుతోంది, శరీరం మనకు తెలియకుండా ఎందుకు పెంచుతోంది అని అంటే మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడో రక్త సరఫరా తాలూకు అవసరం ఎక్కువగా ఉంది, అక్కడ ఏదో తేడా ఉంది, దాన్ని సరిచేయడానికి ఇంకా ఎక్కువగా వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు శరీరంలో హార్ట్ ఏం చేస్తుంది అంటే అక్కడికి ఎక్కువ పంప్ చేయాలి కాబట్టి అక్కడ ఏదో అబ్స్టికల్ అంటే అక్కడ ఏదో నిరోధిస్తుంది, అవాంతరం వచ్చింది, ఏదో తేడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి కొడుతుంది, కొట్టినప్పుడు బీపీ పెరుగుతుంది. రెండోది ఏంటి, కొన్ని సందర్భాల్లో లో బీపీ అని అంటారు, మెల్లిగా కొట్టుకుంటుంది. మెల్లిగా కొట్టుకోవడం వల్ల ఏ కారణం వల్ల అది మెల్లిగా కొట్టుకుంటుంది, దానికి కూడా అది గట్టిగా కొట్టుకోవాలంటే దానికి కూడా ఒక ప్రెషర్ ఉండాలి కదా, ఆ ప్రెషర్ పెట్టాలంటే కూడా దీనికి కూడా కొంత ఉండాలి. ఇప్పుడు 5th floor లో వాటర్ ట్యాంక్ ఉంది అనుకోండి, ప్రెషర్ మంచిగా వస్తుంది. పైన ఒక 1st floor లోనే ఉంది అనుకోండి, ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో నీ శరీరంలో కూడా నీ ప్రెషర్ సరిపడా ఉండాలంటే నువ్వు తీసుకునే ఆహార పదార్థాలు ఏంటి, ఏం చేయాలి, అలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా. దానివల్ల కూడా కొన్నిసార్లు తగ్గుతుంది, ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గుతుంది. అలా మనం పెరిగినప్పుడు తేడా ఉంటుంది, తక్కినప్పుడు తేడా ఉంటుంది. సో ఈ తేడాలనే మనం బీపీ వచ్చింది అని అంటారు. యాక్చువల్గా ఎప్పుడు ఉంది బీపీ, ఉంటది ఉంటది ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ ఇస్ రిక్వైర్డ్, కానీ ఎప్పుడు హై బీపీ అని, లోలో ఉన్నప్పుడు లో బీపీ అని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే లో బీపీ వలన ఏమవుతుంది అంటే మనకి కళ్ళు తిరిగిపడిపోవడం, నీరసంగా ఉండడం అది ఉంటుంది. ఈజీగా అడ్రస్ చేయొచ్చు, మనకు ముందే కొంచెం అవగాహన ఉండి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది అంటే పంచదార ఉప్పు నీళ్ళు వేసుకుని కొంచెం నిమ్మకాయ రసం కలుపుకుని పొద్దునే తాగేసి, అంటే ఎక్కువ నీళ్ళు తాగకపోయినా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఏదైనా మందులు వేసుకుంటే బీపీ వస్తే ఏం చేయొచ్చు రెమెడీ ఇన్ జనరల్, తర్వాత లాస్ట్ అది కన్ఫ్యూజన్ లేదు. లాస్ట్కి ఎవరికన్నా హఠాత్తుగా బీపీ వస్తే డాక్టర్ దూరంగా ఉన్న అప్పటికప్పుడు చేసుకునేది 2-3 చిట్కాలు చెప్పుకుందాం. ఇప్పుడు నేను కొన్ని పిచ్చి ప్రశ్నలు ఇస్తా, దానికి నీకు నచ్చినంత వ్యాఖ్యానం చేయి, ఉపయోగపడుతుంది. దీనికి గత జన్మకి ఏమైనా సంబంధం ఉందా? దీనికి గత జన్మ అంటే ఇప్పుడు మనం చెప్పాలనుకుంటే బోల్డ్ అని చెప్పేస్తారు, అదేం కాదు.
యూజువల్ గా ఇప్పుడు మీరు చేసే పని. ఇంకొక విషయం చెప్తా, ఇప్పుడు నేను బీపీ అనే టాపిక్ వచ్చినప్పుడు చెప్పిన ఎందుకు అనంటే, ఈ మధ్య కాలంలో నన్ను కలిసినప్పుడు రకరకాల ఫ్రెండ్స్ రకరకాల అడిగిన ప్రశ్నలు ఎంత స్ట్రేంజ్ ఉన్నాయో నీకు తెలుస్తుంది. ఒక బీపీ ఉన్న ఫ్రెండ్ ఇలా చెప్పాడు నాకు, నేను గత జన్మలో ఎంతో అన్వేషించి బీపీ తెచ్చుకుని ఉంటా, నా అన్వేషణ పూర్తి కాలేదు. నా అంటే ఈ హ్యాస్ దట్ మిస్కాన్స్ అలాంటివి ఏమి లేవంటే నీకు తెలియదు లేవయ్యా, నువ్వు ఆయన పుట్టావు నీ అదృష్టం అన్నాడు. అంటే గత జన్మలకి వెళ్ళి తెచ్చుకోవక్కర్లేదండి, ఇక్కడ ఉన్నప్పుడే కొంత బాగా ఎక్సర్సైజ్ చేయడం మానేసి నిద్రపోకుండా ఉండి సరిగ్గా టైంకి అన్నం తినకోకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకుని మనం చేయాల్సిన పనుల కన్నా అవసరమైన దానికన్నా అతి ఎక్కువగా చేసేసి లేకపోతే అస్సలు చేయకుండా అది ఏదైతే చేస్తున్నా విపరీతంగా కారాలు ఉప్పులు తీసుకుని అది మీ శరీర తత్వానికి పడనప్పుడు ఇది కూడా ఉంటుంది కదా. సో ఏ కారణాలు ఏవే కారణాల వల్ల మీకు బీపీ రావచ్చు, అన్ని పనులు మనం చేసాం కూడా అది ఈ జన్మలోనే తెచ్చుకోవచ్చు, వేరే జన్మలకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని. ఇక్కడ యూజువల్ గా ఏమని చెప్తారంటే బీపీ రావడానికి గల కారణం లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. ఇప్పుడు మీరు ఎల్లపతి హాస్పిటల్ వెళ్ళారనుకోండి, బీపీ వచ్చింది ఫస్ట్ డాక్టర్ గారు వెళ్ళి వెళ్ళగానే మీకు వచ్చేస్తుంది రండి రండి మీకు మందులు ఇచ్చేస్తున్నాను ఎవరు ఇచ్చారండి, మీరు ఒకసారి అది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం వచ్చి వెళ్ళినప్పుడు మనం బోర్డంత కంగారు వెళ్తాడు పేషెంట్ ఎవరైనా అమ్మో నాకు బీపీ వచ్చేసింది అనుకో, వెళ్ళినప్పుడే ఫస్ట్ డాక్టర్ గారు ఏం చెప్తారు ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అందుకని మీరు ఇప్పటి నుంచి మందులు వేసుకోవడం రైట్ కాదు. ఎందుకు, ఒకసారి వేసుకుంటే దీన్ని మేనేజ్ చేయడం మాత్రమే ఉంది కానీ తగ్గించుకోవడం లేదు, క్యూర్ చేయడం లేదు. కాబట్టి మీరు ఫస్ట్లో ఏం చేయాలి, జాగ్రత్తగా ఉప్పు కారం తగ్గించండి, టైంకు పడుకోండి, టైంకు తినండి, ఎక్సర్సైజ్ మంచిగా చేయండి. ఏ ఏ పనులు చేయడం వలన మీ రెగ్యులర్ గా ఉండే బాడీలో ఉండే తేడాలు పెరుగుతూ ఉండాల్సిన విధంగా లేకుండా తేడా ఉన్నాయో, దానివల్ల హార్ట్ గట్టిగా కొట్టుకుంటుందో, ఆ కారణాలు తగ్గించుకునే పద్ధతులు ఏవైతే మీ శరీర తత్వానికి అవసరమైన ముందు అన్ని చెప్పి అతి తక్కువ డోస్ లో మందు బిళ్ళలు ఇస్తారండి. చెప్పి ఏం చేస్తారు, ఒక రెండు నెలలు వేసుకుని తర్వాత మానేద్దాం, ఎందుకు ఇవన్నీ మీరు స్ట్రిక్ట్ గా పాటిస్తే ఈ టాబ్లెట్ కూడా అవసరం లేదని చెప్తారు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ రెండు నెలలు మంచిగా వేసుకుంటారండి, చాలా మంది ఫస్ట్ టైం బీపీ వచ్చాడు భయం వేస్తుంది. కాదు కాదు, అప్పుడు మన పక్కింటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆళ్ళీళ్ళు వచ్చి అరే మన నాన్నకు ఉందిరా, అమ్మకి ఉందిరా, వాళ్ళకి ఉందిరా, వీళ్ళకి ఉందిరా, పక్కింటి వాళ్ళకి ఉంది, పని అమ్మాయికి ఉంది, ఇలా బోల్డ్ మంది చెప్పేటప్పటికి మనం కూడా రిలాక్స్ అయిపోతాం. రెండోది ఏంటంటే మా ఇంట్లో హెరిడిటరీ వచ్చేసింది అంటారు, మళ్ళీ ఇక్కడ రెండోది ఏంటంటే అది లేదు అని కాదు, ఉన్నది. కానీ హెరిడిటరీ అంటే ఏంటి అంటే ముఖ్యంగా చూసుకుంటారు, రవిశంకర్ గారు ఏం చెప్తారు ఒకటే నేను చెప్తాను, మూడు జనరేషన్స్ నుంచి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎటు పక్క నుంచి వస్తున్నాయి, అదే నిన్ను తేడాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకే మూసపోతలో తింటున్నారా, అన్ని రకాలు సీజన్ వైజ్గా తింటున్నారా, మీ శరీరంలో మీకు మీరు శరీరానికి అవసరమైన వ్యాయామం ఇస్తున్నారా, స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, అత్యాస పడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్యాటర్న్సే కదా, దాన్ని బట్టి ఉంటున్నాయని చెప్తున్నారు తప్పితే వేరేగా ఏమని చెప్పట్లేదు. సరే బాగా బీపీ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ టాబ్లెట్ ఇచ్చారు, వేసుకున్నాం, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసాం, సో టైంకి తింటున్నారు, టైంకి పడుకుంటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ చేసేటప్పటికి బోల్డ్ రకాలు చేస్తుంటే రెండు నెలలు అయ్యేటప్పటికి ఇంకెన్ని చేస్తే బాగుంటాడు, వెరీ గుడ్, బాగున్నాడు. కానీ కొన్ని రోజుల పాటు చేయలేడు, లేకపోతే బద్దకస్తు ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఎక్కడ ఇంటెన్సిటీ రాను ఉండదు ఉండదు, కొంత బీపీ తగ్గినట్టుగా అనిపించడం, ఈ లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో దానిలో ఈ లోపల చుట్టాలు పక్కలు వచ్చి మేము కూడా ఉన్నాం బ్యాండ్ లో హాయ్ అనేటప్పటికి ఈ చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో తగ్గించుకోవడం. రెండోది ఏంటి, ఇన్ని పనులు చేయడం కష్టం కన్నా ఓ టెల్మా ఫైవ్ వేసేసుకుంటే పోయింది మనకేం పోయింది అని వేసేసుకుంటారు. ఇలా బాడీకి అలవాటు చేసేసుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ మీరు 5తో స్టార్ట్ చేస్తున్నారు, ఏ కారణాల వల్ల అది వచ్చిందో ఆ కారణాన్ని కంప్లీట్గా మీరు తగ్గించుకోలేపారు, రివర్స్ చేసుకోలేపారు, ఏం జరగలేదు, లైఫ్ స్టైల్లో చేసి కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ రివర్స్ బ్యాక్ వచ్చేసారు. దానికి మనం బోల్డ్ అని చెప్తాం, ఆఫీస్లో బిజీ సారీ అండి ఇదే చెప్తారు అందరూ, మేము మా ఇంట్లో అందరికి కలిపి వంట చేయాలి, ఇలా చేయలేము, ఎక్సర్సైజ్ చేయలేము, మరి ఇంత నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎలా చేస్తాను, షాప్లో కూర్చోవాలి, ఇలా బోల్డ్ అని చెప్తాం. 20 నిమిషాల పాటు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఎలా ఉంటారనేది మీకు తెలుసు. సూర్య నమస్కారం ఇస్తే చాలు అంటాడు, ఎందుకంటే రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది, టాక్సిన్స్ బాడీలో ఉన్నాయని బయటికి కూసబెట్టాలి, అంతే అది చేయాలి. అలాగే ఆహార పదార్థాలు నేను కారం లేకుండా తినలేను, ఉప్పు లేకుండా, ఇన్నేళ్ళు తిన్నాం కదా అందుకే వచ్చింది కదా, కొంచెం ఆ కాన్షియస్నెస్ ఉండదు అని చెప్తాను. అది రుచిని పట్టించుకోకుండా ఆహారాన్ని తీసుకోగలిగి చిన్నప్పటి నుంచి అట్లా నేర్పించేది ఉండే, అంటే సండే రోజు నీవు రుచి, మిగతా అన్ని రోజులు మెడిసినే బాబు. ఇప్పుడు నీకు ఇంకో ప్రశ్న అడుగుతా, ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు అవి ఏ డిజైన్డ్ ఫుడ్ ఉందో అవే తింటే, నాట్ డిజైర్డ్ ఫుడ్, సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం ఉంది, ఆల్రెడీ ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ మెమరీతోనే వచ్చినాయి.
వాటికి బీపీ ఉంటుందా? హై బీపీ లో బీపీ ఉండవండి, ఎందుకంటే అవి ప్రకృతిలో ఉంటున్నాయి. మనము అందరిలాగా కాదు. మనకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, మనకి నచ్చింది తినకపోతే ప్రపంచం ఆగిపోయినట్టు ఫీలింగ్. బతికెందుకంట అంటే మనం అక్కడ కండిషన్ ఎలా అయిపోద్ది అంటే తినడానికి పుట్టాము అన్నంత కాన్షియస్నెస్ అయిపోతాం మనం. టేస్ట్గా లేకపోతే అల్లరి పెట్టేసే వాళ్ళు కొంతమంది, అంటే శరీరం నిలబెట్టడానికి ఆహారం అన్న కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి మనం చాలా ఏళ్ళు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇప్పుడు ఏమేమి మాట్లాడకండి, అవి మాట్లాడితే ఇప్పుడు తప్పు, సీరియస్గా అంటే. అందుకని డిజైర్డ్ ఫుడ్ కూడా తినకపోతే బ్రతికెందుకు అనే రోజుల్లో ఉన్నాం మనం. సో అందుకని ఇప్పుడు మీరు అలాంటి వాటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మనం పెట్టుకోకర్లేదు, ఇది ఒకటి. సో అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మన నేను అల్లపతిలో ఇస్తున్నారు, మీ శరీరంలో ఏ అవయవాల్లో ఉండే తేడాలేమి రివర్స్ అవ్వలేదు, కానీ మీరు టాబ్లెట్ వేసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఎవరైతే కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఏవైతే జాగ్రత్తలు డాక్టర్లు చెప్పారో అవన్నీ పాటిస్తూ ఉంటే, అంతకన్నా పెరగకుండా ఉండే లక్షణం అన్నది ఉండి అదే మెయింటైన్ చేస్తూ ఉండడం అన్నది మేము చూసాం. అలా కాకుండా ఆ వచ్చిందిలే, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇవి వేసుకొని నేను ఇవి కూడా చేయలేను అనుకున్న వాళ్ళకి టాబ్లెట్లు డోసులు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే ఏ అవయవాల్లో అయితే ఈ హార్ట్ గట్టిగా పంప్ చేయాల్సిన అవసరం పడిన అవయవాల్లో తేడాలు ఇంకా సెట్ కాలేదు కాబట్టి హార్ట్ బీట్ పెరుగు, హార్ట్ అది ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూనే వస్తూనే ఉన్నది కాబట్టి దాన్ని మనం సరిచేయలేం. అందుకని అప్పుడే ఆ స్టేజ్కి వెళ్ళిపోయిపోతుంది, ఇది అక్యూట్ కండిషన్ నుంచి క్రానిక్ అయిపోతుంది, అంటే వచ్చిపోయి దగ్గర నుంచి ఇక లైఫ్ స్టైల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, రోజు బీపీ టాబ్లెట్ వేసుకోవాల్స్తే కానీ ఆయన సరిచేయలేడు, లేదా తలనొప్పులు వస్తాయి, హార్ట్ గట్టిగా కొడుకుంటూ ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, అలా చాలా 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 ఉంటాయి. కొన్నాళ్ళకైతే ఆ డోసులు సరిపోక స్ట్రోక్స్ రావడం అలాంటివన్నీ జరగడం అనేది మేము చూస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే, ఇప్పుడు మేము చూసే దాని ప్రకారం చూస్తే కనుక మేము క్లినిక్లో ట్రీట్ చేసినప్పుడు మేము ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ట్రీట్ చేస్తున్నాం పేషెంట్స్కి. మేము చేసే ట్రీట్మెంట్లో అదే అఫ్కోర్స్ ఇది అప్రస్తుతం అయినప్పటికీ చెప్తున్నాను. ఓకే, ఓపెన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదం అండి. ఆయుర్వేదంలో ఏం చెప్పారు, ప్రతిదానికి ఔ స్టోరీ మంది, వాత పిత్త కఫాలలో ఇంబ్యాలెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని తిరిగి బ్యాలెన్స్ చేయగలిగితే శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది, రీజనరేట్ చేసుకుంటుంది అవయవం అని చెప్తారు. అందుకని ఆయుర్వేదంలో బీపీ అంటూ సెపరేట్గా దాని మందు ఏం లేదు. ఏం చేస్తారు, నాడీ పరీక్ష చేస్తారు, చూసి ఏ ఏ అవయవాలలో ఉండే వాతపిత కఫాలు ఇంబ్యాలెన్స్ల వలన అవయవాల పనితీరు సక్రమంగా లేదు, ఆ అవయవాల పనితీరు సక్రమంగా లేకపోవడం వలన అది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా కోరుకుంటోంది కాబట్టి హార్ట్ గట్టిగా కొట్టుకుంటోంది కాబట్టి మనం ఆ అవయవాల పనితీరుని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది అది చేస్తాం. చేసినప్పుడు ఏం చేస్తాం, బీపీ కంటే సెపరేట్ మందు ఇవ్వం కానీ వాటిలన్నిటికీ వాతపిత కఫాలను బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుంది. ఇక ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో ఏం చేస్తాం అంటే, ఈయనేమో ఒక టెల్మా 20 ఏదో 100 వేసుకుంటూ వస్తున్నారు కదా, లేకపోతే మెటెక్సల్లో ఏదో వేసుకుని వస్తుంటారు. సడన్గా వచ్చిన రోజు మీరు మానేయండి ఈ మందులు వేసుకోండి అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, నిజంగా బాడీలో ఎంత తేడా ఉందో తెలియదు, మన నాడీలు ఎంత ఉంది, వీళ్ళు ఎంత ప్రోటోకాల్ పాటిస్తారో తెలియదు. కాబట్టి మధ్య మార్గంగా ఏం చేస్తాం, బాబు నీ నాడీలో ఏ అవయవాల్లో ఉండే తేడాలు ఉన్నాయో అవన్నీ సెట్ అయ్యే వరకు బీపీ తగ్గుతుందని గ్యారంటీ లేదు, అంతవరకు నువ్వు టాబ్లెట్లు వేసుకో, చక్కగా ఎక్సర్సైజ్ చేయడం ఇవన్నీ కూడా చెప్తాం. ఇప్పుడు మేము కూడా ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ పాటించాలి, మంచిగా నిద్రపోవాలి, బ్రీదింగ్ టెక్నిక్స్ కొన్ని పాటించాల్సి ఉంటుంది, బ్రెయిన్లో వాత పిత్తాలు ఉంటే బ్రీదింగ్ టెక్నిక్స్ కొన్ని పాటించాల్సి ఉంటుంది, ఇలా ఆ శరీర తత్వానికి ఏ అవయవాల్లో ఉండే తేడాలు సరిచేస్తే ఆ బీపీ తగ్గుతుందో చూసి వాటిలన్నిటికీ ప్రోటోకాల్లో మనం పెట్టి అప్పుడు ఈ టాబ్లెట్లు అల్లపతి మందులు మాత్రం వేసుకోండి అని కంటిన్యూ చేయమని చెప్తాం. ఎప్పుడైతే నాడీ పరీక్షలో ఏవైతే ప్రధాన అంగాలకి ఇబ్బంది లేకుండా ఉండే కండిషన్లు వస్తాయో, అంటే ఇప్పుడు మనం బీపీ మాత్రం మానేసాం అనుకోండి, మనం బోర్డంతకి స్ట్రోకులు రావడం చూసాం, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఇలా వస్తుంది ఉంటుంది కదా, పారాలిటిక్ స్ట్రోక్స్ వస్తుంది, చూస్తున్నాం మనం. సో ఈ కండిషన్లో అంత సీరియస్ కండిషన్ కాని కండిషన్లో వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే, అప్పుడు అల్లపతి మందులు డోసులు తగ్గిస్తాం. అప్పటికి కొన్ని అవయవాల్లో వాతపిత కఫాలు బ్యాలెన్స్ సరిపోతాయి. సరిపోయినప్పుడు ఏం చేస్తాం, వేసుకున్న టాబ్లెట్లో డోసులు స్లోగా తగ్గించుకుంటూ వస్తాం. అంటే ఒక 1 టాబ్లెట్ వేసుకుంటే 3-4 వేసుకోండి, 1.5 మంత్స్ వేసుకోండి, అలా స్లోగా ఏం చేస్తాం, ఫస్ట్ అల్లపతి మందులన్నీ వీనింగ్ ఆఫ్ అంటాం చేస్తాం. ఎప్పుడైతే మొత్తంగా అల్లపతి మందులన్నీ ఎప్పుడు తీసేస్తారు అంటే, ఇంకా బీపీ ఈ కండిషన్లో లేదు, ఎప్పుడు మీరు పాటిస్తున్నారు, సప్లిమెంట్స్ వేసుకుంటున్నారు, అలాగే రెండోది ఏం చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ పాటిస్తున్నారు, స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉంది, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవట్లేదు, బాడీ తనకు తాను డీటాక్సిఫికేషన్ చేసుకునే అలవాట్లో పడింది, ఈ కండిషన్లు అన్నీ ఉన్నప్పుడు అల్లపతి మందు తీయడం చేస్తాం. తీసినాక ఇవన్నీ కూడా శాశ్వతంగా ఎన్ని ఉంటాయి, ఇందులో సప్లిమెంట్స్ రెగ్యులర్గా వేసుకోకూడదు,
కదా. డైట్ రోజు నేను ఉప్పు కారం లేకుండా ఎన్ని వేలు తింటాను, అలా లేదు, బాడీకి అవసరం కదా మళ్ళీ. సో ఇవన్నీ ఏం చేస్తా అంటే స్లోగా ఎప్పుడైతే బాడీ తనని తాను బ్యాలెన్స్ చేసుకుందో అప్పుడు ఈ ఉప్పు కారాలు కూడా తినాల్సిన కండిషన్ వచ్చినప్పుడు అవి కూడా స్లోగా ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెడతాం. చేసి ఎప్పుడైతే స్లోగా బాడీ ఇక ఉప్పు కారం తిన్నా కూడా బాడీ ఏ కండిషన్లకు ఏమి లేదు అన్నప్పటి నుంచి మొత్తం అన్నీ చేసి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ మానేసి నార్మల్గా ఉంటా. ఇప్పుడు బాడీని మేనేజ్ చేసే టెక్నిక్ ఏంటి, నీ శరీరతత్వం ఇది, నీకు ఇంత కారం తింటే పడదు. పిత్త శరీరతత్వం ఉన్న వాళ్ళకి కారం పడదు, వాత శరీరతత్వం ఉన్న వాళ్ళకి ఇంకోటి పడదు, కఫతత్వం ఉన్న వాళ్ళకి ఇది పడదు. ఈ కారణం వల్ల మీకు వస్తుంది కాబట్టి మీ పర్సనల్ లైఫ్ మేనేజ్మెంట్లో ఇవి మీరు పాటించాలి. ఒక గైడ్లైన్స్ ఇస్తాం, మీరు శరీరతత్వానికి ఇవి పడవు తినకండి, ఒకవేళ తింటే ఇలా డీటాక్సిఫికేషన్ చేసుకోండి, కానీ ఈ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ, ఇలా బాడీకి ఆయిల్ సప్లై చేసుకోండి, ఇలా మేము కొన్ని ప్యాటర్న్ చెప్పి ఇందులో రెగ్యులర్గా చెప్పేది ఒకటి ఉంటాయి కదంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోండి, టైంకి నిద్రపోండి, ఇలాంటివన్నీ చెప్పి అప్పుడు పేషెంట్ని రిలీవ్ చేయడం జరుగుతుంది ప్రోటోకాల్ నుంచి. ఇది ఈ ప్రాసెస్ అనేది మేము ఫాలో అవుతాం అన్నమాట. ఎవరికి పీపీ అని చెప్పిన అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు, ఒకటే మాట చెప్తున్నారు, ఏ అవయవాల్లో ఉండే వాతపిత కఫాల ఇంబ్యాలెన్స్ల వలన ఆ తేడా వచ్చిందో వాటిని సరిచేస్తే ఆటోమేటిక్గా ఏ అవయవం అయితే దానికి హెల్ప్ చేయడానికి పనిచేస్తుందో అది నార్మల్ అవుతుంది అని. అయితే ఇది ప్రొలాంగ్డ్ పీరియడ్లో జరుగుతూ ఉంటే కనుక హార్ట్లో కూడా వాతపిత కఫాల ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎందుకు, దీనికి ఒక ట్యాబ్లెట్ అస్తమానం వేస్తూ ఉన్నాం కదా, అందుకని హార్ట్ స్ట్రోక్లు బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి అప్పుడు కాస్త గుండె జబ్బు నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ప్రాబ్లం కొంచెం ఉంటది, అలా తర్వాత కొంత పెరుగుతుంది, తర్వాత ఏదైతే కోర్ ఉందో దానికి వెళ్ళింది అనుకో, దెన్ రివర్స్ అవ్వాలి నుంచి మరి దానికి అక్కర్లేని ఇస్తూ వచ్చినాం కాబట్టి అందులో వాతపిత కఫాల ఇంబ్యాలెన్స్ పెరగడం వల్ల ఈ హార్ట్ స్ట్రోక్లు బ్రెయిన్ స్ట్రోక్లు ఇలాంటివన్నీ రావడం జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకో చిన్న ప్రశ్న, వాతావరణ ప్రభావం ఉంటుందా అంటే ఉండొచ్చు, అంటే దానికి యు ఆర్ పర్ఫెక్ట్లీ హెల్దీ ఫిట్ బాడీ, ఇస్ దేర్ ఎనీ వే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కేదార్నాథ్ వెళ్ళావు లేకపోతే హిమాలయస్ వెళ్ళావు లేకపోతే హఠాత్తుగా ఈరోజు 70-60 వచ్చింది హీటర్ రాదనుకో కాలు అంటే అలా, అంటే ఇప్పుడు సింపుల్ అంటే అందరికీ అలా అని ఉండదు, అంటే విపరీతమైన పిత్తతత్వంతో బాధపడే వాళ్ళు అంత అక్కడికి వెళ్ళినప్పుడు దే మే గెట్ దట్, మీకు అర్థమవుతుందా, అలాంటప్పుడు ఉండొచ్చేమో కానీ వెరీ రేర్. యూ కెన్ టేక్ ప్రికాషన్స్, అంటే యూ ఆల్రెడీ నో దట్ రైట్, ఆ టైంకి అక్కడ ఉంటున్నావు అంటే నీకు తెలుసు. సో విపరీతంగా పిత్తం పెరిగే కండిషన్ని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతుంది బాడీ. యాక్చువల్గా బాడీ ఫుల్గా బ్యాలెన్స్గా ఉండడం అంటే అర్థం ఏంటి, ఎక్కడ ఏ నేచర్తో ఉన్నా బ్యాలెన్స్ అది ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటుంది. అంటే నేను ఒక చిన్న ఇమేజరీ చూసిన, ఇటుపక్క వాటర్ ఉంది, ఇటుపక్క వాటర్ ఉంది, మధ్యన ఒక గొట్టం ఉంది, దీంట్లో ఎక్కువ పోషం అనుకో, బ్యాలెన్స్ అయిపోయింది. యాక్చువల్గా మన హెల్త్ బాడీని మనం రోజు ఏం చేస్తాం, వాతావరణంలో ఉండే వాతపిత కఫాలు, పంచమహాభూత తత్వం ఉంది కదా మన శరీరంలో ఉండే పంచమహాభూత తత్వాలు, వాతపిత కఫాలతో రోజు అనుసంధానం చేస్తూ రోజు బ్యాలెన్స్ చేసుకునే టెక్నిక్కే కదా. ఇది ఫెయిల్ అయినప్పుడే కదా మీకు జ్వరాలు రావడం ఏమైనా వస్తుంది, ఏదైనా వచ్చిందంటే అర్థం ఏంటి, ఫెయిల్స్ సింప్టమ్స్. ఇంకొకటి, బీపీ లో బీపీ ఉన్నవాడు తెలుస్తుంది, హై బీపీ ఉన్నవాడు తెలుస్తుంది, బీపీ నార్మల్ ఉన్నవాడు తెలుస్తుందా అంటే, అంటే కాళ్ళు నొప్పులు లేనప్పుడు కాళ్ళు ఉన్నట్టు లేనట్టు ఏం తెలియదు కదా, పని చేసుకుంటూ పోతుంటారు కాళ్ళు నొప్పులు, తలదెలియాలంటే తలనొప్పి ఉండాలి, కరెక్ట్ అంతే. నేను ఎక్కడో జోక్ చేద్దాం ఈ మధ్యన, డాక్టర్ గారు మా ఆయన హఠాత్తుగా 10 తలనొప్పి టాబ్లెట్స్ మింగాడు, ఏం చేయాలంటే తలనొప్పి తెప్పించు ఇప్పుడు అంటే ఏదైనా గొడవ పెట్టు, డూ సంథింగ్, రైట్, గివ్ హిమ్ మెడిసిన్. బీపీ రావడానికి ఇది కూడా ఒక కారణం, అంటే ఎక్స్ట్రీమ్గా, అంటే ఎప్పుడైతే బీపీ వలన స్ట్రోక్స్ వచ్చాయో అవి ఇవి అని అంటుంటారు కదా, ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోకి మన సైకలాజికల్ బిహేవియర్ వెళ్తుందో, ఏది అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఆ గొడవలు కావచ్చు అల్లర్లు కావచ్చు ఏదైనా, అంటే మంచిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. మీరు చాలామందిని చూస్తుంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు డీజిల్ కొడుతున్నప్పుడు డబ్బును పడిపోయి చచ్చిపోతూ ఉంటారు, అదే. సో మనకి తెలుసుకోవాలన్నమాట, అంటే ఆ కండిషన్ ఏంటి, అక్కడ ఏ ఎక్స్ట్రీమ్, అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని అన్నింటినీ బాడీ తీసుకోగలిగే కెపాసిటీ కలిగి ఉంటుందని కూడా తప్పు. తర్వాత మొహమాటానికి పోయి ఎవడో ఫ్రెండ్ అడిగాడు ఏదో చేయకూడదు, నీ బాడీ మాట నువ్వు వినాలి, విని నువ్వు ఆగిపోవాలి. సింపుల్ లాజిక్. ఇప్పుడు ఒకసారి ఒక ఈవెంట్కి వెళ్తే పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నాయి, దాని పక్కన నిలబడితే అసలు బాడీకి లోపలికి తగులుతుంది శబ్దం. Yes, yes. You are not supposed to. నేను చెప్పాను, when I am performing, when I am here, you should stop that bullshit. Otherwise, I don't perform. Simple as that. Right. ఇక్కడ నేను ఒక 30 seconds నిలబడి చూస్తే ఇట్ ఇస్ సో అన్యాచురల్ బాడీ. ఇప్పుడు చూడండి, ఏదైనా పూజలు ఊర్లు అయినప్పుడు ఊరేగింపులు చేస్తారు, ఆ డీజిల్ గుడ్డ పెడతారు ఇంటి పక్క నుంచి వెళ్తే ఇంట్లో వాళ్ళకు కూడా అది మొత్తం రెజనేట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ రైట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకొక డౌట్, ఫుడ్ దాని ఇంబ్యాలెన్స్ వల్ల బీపీ వస్తుంది ఒకటి,
రెండోది లైఫ్ స్టైల్, అంటే ఏం తింటుందో ఎట్లా తిరుగుతుందో ఎట్లా కదా. హెల్దీగా ఉన్నా ఇప్పుడు భార్య భర్త తరచుకుంటే బీపీ ఎందుకు వస్తుంది మరి? ఆలోచక పిత్తం పెరుగుతుంది. అచ్చా, అక్కడ కూడా దాని గురించి చెప్పి, ఎందుకంటే మెయిన్ ఎక్కువ మందికి ఉండే దరిద్రం అంటే శరీరంలో పిత్తము. రికగ్నైజ్ అయినా రియలైజ్ అయినా మన తెలుగు హీరోలు అందరు సినిమాల్లో బీపీ ఉంటుంది, ప్రతి హీరోకి అంటే విలన్కి ఇట్లా కొట్టుకుంటారు ఏమో వాళ్ళకి అవసరం రా, దే నీడ్ హెల్ప్. హీరో క్యారెక్టర్స్ ఉన్నారు కదా, దే ఆల్ ప్లేయింగ్ ఓన్లీ వన్ రోల్, బీపీ రోల్. ఎవడు శాంతమూర్తి గాడు అంత మెంటల్ మన అడుగులే అంటే అక్కడ వాళ్ళ హీరోయిజం చూపించాలి కాదు, అది అక్కడ కోపాన్ని ప్రదర్శించి అలా చూపించడం అన్న జనాలకు నచ్చుతుంది. నేను చెప్పే జనాల గురించి కాదు, దే నీడ్ హెల్ప్ అని మాత్రం చెప్తుందా? సరే, దే నీడ్ ఆలోచక పిత్తం అని అంట, అది ఎక్కడ ఉంటుంది? కళ్ళల్లో ఉంటుంది అని అంట. ఓకే, ఈ ఆలోచక పిత్తం ఎప్పుడు పెరుగుతుంది అంటే విపరీతమైన ఆలోచనలన్నీ పెరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే విపరీతమైన ఆలోచనలు, అగ్రెసివ్గా ఉండే స్పీచ్లు విన్నా చాలండి, కొట్టేసుకోక్కర్లేదు ఏమీను. ఇలా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మాస్గా జరుగుతూ ఉంటాయి కొన్ని, అక్కడ సింపుల్గా చిన్న విషయాన్ని ప్రొవోక్ అయిపోతారు జనాలందరూ. అక్కడ ఏం జరుగుతోంది అంటే వీడిలో ఉన్న ఆలోచక పిత్తం అన్నది పరిధులు దాటుతోంది. యాక్చువల్గా అక్కడ యూత్ ఉంటారు, యూత్లో ఏం జరుగుతోంది, ఇక్కడ శరీరం పిత్త ప్రధానంగా ఉంటుంది. అంటే పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్గా చూసుకుంటే 13-15 ఏళ్ళ వరకు ఆలోచక పిత్తం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ ప్రపంచంలో బడి పథకాలు కాబట్టి వీళ్ళకి మామూలుగా శారీరకంగా చూసుకుంటే కనుక 20 సంవత్సరాలకు వచ్చినా బ్రెయిన్లో చూసుకుంటే, అందుకే పిల్లలతో మాట్లాడలేం, వాడు జయ్యం అంటాడు అంతవరకు కుట్టి కుట్టిగా మంచి మంచిగా ఉంటారు పిల్లలు, క్రాంకీ అవుతారు. తర్వాత ఏం జరుగుతుంది, వాడు ఇక్కడ వాడు అన్నమాట నెగ్గించుకోవాలి, వాడు అన్న పని చేసుకుంటూ వాడు సెటిల్ అయ్యేటప్పటికి ఆ పిత్తం అనేది అవసరం, నేచర్ ఇచ్చిందే. కానీ అక్కడ ఆ యూత్ అందరూ అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కంట్రోల్ ఉంటారు. అది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నన్ను చెప్తే గుర్తొచ్చింది, బ్రేక్ చేస్తున్నా పర్వాలేదు నువ్వు మళ్ళీ కంటిన్యూ చేద్దు. ఓకే, ఒక నాకు తెలిసిన బంధువులు ఇల్లు, వాళ్ళ పిల్లవాడికి హఠాత్తుగా ఈ క్రాంకినెస్ వచ్చి ఏది పడితే అది విసిరేస్తున్నాడు. ఎన్ని వస్తువులు అని నువ్వు దాచిపెడతావు? రైట్. వాళ్ళ ఫాదర్ ఒకసారి వీడిని ఊరికి పంపించి అన్నిటినీ ఫిక్స్ చేసిండు, ఫ్యాన్ ఫిక్స్ చేసినా, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్డ్ నౌ, నువ్వు ఏది పీకలే విసిరేయలేవు. రైట్. అలా చేయవలసి వచ్చింది. అర్థమైంది ఫిక్స్ అంటే? అర్థమైంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దాన్ని అలా టైట్ పెట్టేసి విసిరేయకుండా అట్లా అంటే కూడా రాదు. ఇంకా అలా అని కూడా ఒకసారి చాలా గట్టిగా కోపం ప్రదర్శించి వీడిని విసిరిస్తే అవుట్ సెట్ అవుతుంది అంతే, ఎవ్రీథింగ్ విల్ బి. అంటే అక్కడ సింపుల్ లాజిక్, వీడిని విసిరేయాల్సింది పోయి అనవసరంగా, అరే అప్పుడు తెలియదు మనకు సొల్యూషన్. అంతే, ఇంకేం లేదు. నేను ఏదో పనికిరాని చేసి చెప్పాను. రైట్. బీపీ అక్కడ ఏం జరుగుతుంది, ఆలోచక పిత్తం పెరిగినప్పుడు అది శరీరంలో మీకు అంటే మీ బిహేవియర్ ప్యాటర్న్లో చేంజెస్ కనిపిస్తుంటాయి. ఆలోచక పిత్తం అంటే ఆలోచక పిత్తం గురించి ఏం చెప్తారు, పిత్తం పెరిగినప్పుడు క్రోధం ప్రధానంగా ఉంటుంది, క్రోధం వలన మదం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు వాతపిత్త కఫాలు ఇంబ్యాలెన్స్లో మీకు చెప్తుంటే కానీ బ్రెయిన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు చెప్తారు వాతం ఎక్కువగా ఉన్నప్పుడు అడిషడ్ వర్గాల్లో చూసుకుంటే మాత్సర్యం అనేది ఎక్కువ ఉంటుంది, పిత్తం ఎక్కువ ఉంటే క్రోధము మదం ఉంటుంది, కఫం ఎక్కువ ఉంటే కామము లోభము మోహం అనే 3 లక్షణాలు ఉంటాయి అని ఇంకొక మాట చెప్తారు. చెప్పేవారు రాసుకుంటారు, యా ఆ వాతం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్సర్యం అనే లక్షణం కలిగి ఉంటారు. జల్లస్, ఎదురు ఓర్చుకోలేని తనం అనమాట. పక్కన కూడా కారు ఉంటే నాకు కావాలి, ఆమె చీర కొనుక్కుంటే నాకు మండిపోతుంది. పిత్తం ఎక్కువైనప్పుడు క్రోధము ఉంటుంది, కోపము, అఫ్ కోర్స్ దాని బ్రదర్ మదము. తర్వాత కఫం ఉంటే కామము లోభము మోహము, ఈ 3 ఉంటాయన్నట. అయితే ఇక్కడ చాలా మంది యువకులకి ఉంటాయి అనుకుంటా, అంటే అది ఇంతకు ముందు మనం తీసుకుంటే ఎలా ఉండేదంటే ఓన్లీ అంటే మనకి చరక సంహిత అవి రాసే టైంలో వాత ప్రధానంగా ఉండడం, పిత్త ప్రధానంగా ఉండడం, కఫ ప్రధానంగా ఉండడం, వాత పిత్త, పిత్త కఫ, కఫవాత కాంబినేషన్లో 3 ఉండేది ఇలా చెప్పుకొచ్చారు. అయితే ఇంతకు ముందు చెప్తున్నప్పుడు దానికి సొల్యూషన్స్ కూడా చెప్పారు, ఓన్లీ వాత ఉంటే ఎలా ఉండే, పిత్తం ఉంటే ఇలా ఉండాలి మొత్తం మీద. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది, వాత పిత్తం, పిత్త కఫం, కఫవాత ఇలా అన్ని మల్టిపుల్ ఉంటున్నాయి వాళ్ళలోనే. ఇలా ఉంటూ నేను అదే మీరు చెప్పినప్పుడు నాకు గుర్తుంది, ఒకటి ప్రొఫౌండ్ ఉండి మిగతా 2 కూడా ఉండడం, అంటే 2 ఉండడం అంటే 3 ఉండాలి కదా, ఎక్కడైనా ఆర్గాన్లో 3 ఉంటాయి. కానీ ఏదైనా ఒకటి పెరిగినప్పుడు, ఇప్పుడు చూడండి సింపుల్ చెప్తాను, వాతం బాగా పెరిగినప్పుడు పిత్తం ఎలా పెరుగుతుందో చెప్తాను. ఒక మొక్క ఉంది, బాగా గాల్లో పెట్టి అలా వదిలేసాం, ఆరిపోయింది. ఇప్పుడు ఎండ్లో పెట్టగానే ఎమ్మటే పిత్తం పెరుగుతుందా? పెద్దదా, వేడి పెరిగిపోద్ది కదా, ఇట్లా అంటించగానే అరిగిపోతుంది కదా. అలాగే బాగా ఎండలో ఉన్న మొక్క గాలి వస్తే
డ్రై అయిపోతుంది కదా. అంటే వాత పిత్తాలు అన్నది మళ్ళీ చూసుకుంటే ఒకటి విపరీతంగా ఉన్నప్పుడు రెండోది కూడా పెరుగుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలన్నమాట, గమనించాలి. సో వీటిని బ్యాలెన్స్ చేయాలంటే ఏంటండి, కఫాన్ని పెంచుకోవడమే. కఫాన్ని పెంచడం అంటే తేమ లక్షణం ఉంటుంది. వాతం అన్నారు అనుకోండి, డ్రైగా అవుతుంది. మనం డ్రైగా ఉంటే ఏం చేస్తాం, ఆయిల్ పూసుకుంటాం. సో వాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి కఫతత్వంలో ఉండే ఆయిలీ కంటెంట్ని వాడతారు యూజువల్గా. అందుకని చేతికి మనం కోల్డ్ క్రీమ్ రాసుకుంటాం. శీతాకాలంలో డ్రై అయిపోతుంది వాతం కదా, అప్పుడు మనం కోల్డ్ క్రీమ్ రాసుకోగానే నార్మల్ అవుతుంది. అంటే నూనె రాసుకున్నా సరిపోతుంది కోల్డ్ క్రీమ్, ఏదైనా ఆయిలీ కంటెంట్. అదే పిత్తము, అగ్ని. దానికేంటి బ్యాలెన్సింగ్, వాటర్. నీళ్ళు పోస్తే నీళ్ళు పోతే ఆగుతుంది. సో నీకేం చేస్తున్నావు, దేన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అన్నది ట్రీట్మెంట్ ప్రోటోకాల్. యాక్చువల్గా బాడీ చెప్తుంది, నువ్వు సరిగ్గా వింటే ఇట్ యాక్చువల్ ఇండికేట్స్. యా, అంతే. మీ దాహం వేయడం అంటే అర్థం ఏంటి అంటే, ఇట్ రిక్వైర్స్, అంటే నీకు బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయింది. తాగు చిచ్చి నాకు నీళ్ళు తాగుద్ది అంటే ఎలా ఎలా తాగుతారు, రెండు మూడు నాలుగు లీటర్లు అంటారు కొంతమంది. నేను రీసెంట్గా ఎన్నడూ లేనిది ఒక 4 డేస్ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరి తిన్నా. ఎందుకు అంటే తినాలి, బాడీకి ఏదో ఆయిల్ ఏదో కావాలి అన్న ఫీలింగ్ కలిగి. నైట్ ఏమవుతాయిరా, మైదాన అది ఎట్ట తింటే, నేను మా ఆయన బుర్ర తిన్నాడు. ఉద్దేశం నాకు బాడీకి అనిపించింది రైట్, దీనికి ఏదో చిన్న ఆయిల్, మనం అలాగే నూనె తాగలేం కదా. రైట్ రైట్. నాకు హఠాత్తుగా అనిపించింది కొబ్బరి నవ్వులతో నూనె వస్తుంది కదా, ఎండు కొబ్బరి. రైట్. అసలు భలే అనిపించింది నాకు. రైట్, అర్థమవుతుంది. సరే చెప్తుందా, ఎప్పుడు ఎప్పుడు మనం అర్థం చేసుకుంటే అలా కాకుండా. ఓకే, కొంతమందికి ఏంటంటే పిత్తం బాగా ఉన్న వాళ్ళకి స్వీట్ తినాలి అనే లక్షణం కలిగి ఉంటారు. అప్పుడు తినాలనిపించడు తినండి, స్వీటు ఇది మంచిది కాదు అవన్నీ కాదు మీకు అది అప్పుడు అవసరం తినండి, పోనీ తీయగా ఉండే ఫ్రూట్స్ తినండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్ కదా. సో ఎప్పుడైతే బాడీ అలా చెప్తుందో దట్ ఈస్ కాల్డ్ నేచురల్ ప్రాసెస్, అది మనం కొన్ని సార్లు ఫాలో అవ్వాలి. అలా కాకుండా రోజు నాకు కాఫీ తాగే అలవాటు ఉంది, రోజు కూల్ డ్రింక్ సోడాస్ తాగే అలవాటు ఉంది కాబట్టి నాకు రోజు తాగుతా అంటే అది వ్యసనం అంట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సిగరెట్ తాగడం, లిక్కర్ తాగడం, లాటా ఇవి కూడా. సో అవి కాకుండా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా బాడీ అనిపించింది, మొహం కడుక్కోవాలనిపిస్తుంది, స్నానం చేయాలనిపిస్తుంది, పోస్ట్ పోన్ చేయకండి, జస్ట్ డూ ఇట్. అంటే ఇప్పుడు పిత్తం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి, స్నానం చేయడం, మొహాలకు మొహం నీళ్లు కడుక్కోవడం తెలుస్తుంది. ఓకే, మంచి కొంచెం బాగా తాగడం, మెడిసిన్ అలాంటివి ఏమి లేకుండా. నేను 2009 నుంచి చేస్తున్నది అసలు బాడీ ఏం చెప్తుంది ఏం చెప్తుంది అది అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు శాంతి. అంటే ఇది సబ్జెక్ట్ కాదు కానీ నేను మంచిగా తయారయ్యి ఇట్లా బ్యాగ్ వేసుకుంటా ఎప్పుడన్నా బయలు ఇట్లా ఇట్లా వేసుకుంటే నాకు నిద్ర వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా పడుకుంటుంది. రైట్. ఎంత ఉంటుంది తెలుసు దాని ఫేజ్, 8 మినిట్స్ 9 మినిట్స్ ఉంటుంది. అసలు నీకు పవర్ నాప్, యు కాల్ దట్ యాస్, అది నాకు తెలియదు. బాడీ అడిగింది జస్ట్ అసలు మళ్ళీ ఇప్పుడు అంగి ఉండదు అది. అవును, అప్పుడు పోతుంది, అది వెళ్ళిపోతుంది, అది ఇట్లా వచ్చేసింది ఇట్లా. అవును, లగ్జరీ అది. ఇది బీపీ. సో అందుకని బీపీ ఉంది కదా అని ముందు నుంచి మాత్రలు వేసుకోవడం మానేసి ఎందుకు ఇప్పుడు చూసుకోండి. ఇంకొకటి లక్షణం కూడా ఉంటుంది, అందరేమంటారు 130/90 వస్తేనే బీపీ ఇలా అంటూ ఉంటారు కదా. అలా ఏం కాదు, మీ శరీర తత్వానికి బీపీ ఎంత అన్నది ఇది డిఫరెంట్. అప్పుడు అందరికి 120/80 అలా ఏం కాదు. కొంత ఏజ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, రక్తనాళాలన్నీ మూసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, కేపిలరీస్ అని క్లోజ్ అవ్వడం. కొన్ని మీరేనా నాకు చెప్పింది అంటే ఒక పర్టికులర్ హైట్ ఉన్న వాళ్ళని మనం లెక్కలోకి తీసుకుని బీపీని క్యాల్కులేట్ చేసాం. అలా ఏం కాదు, అంటే ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఏం టైమ్స్ నుంచి. ఇప్పుడు ఇంత ఉదాహరణకు 7 ఫీట్ పర్సన్ ఉందనుకో, అతని బీపీ మన మిషన్ తో పోలిస్తే వేరే ఉండొచ్చు. బట్ అంటే అది అలా చెప్పారు, చెప్పు ఉండొచ్చు గాక, నేనైతే చెప్పలేదు అది. కానీ ఇప్పుడు చెప్తున్న 120/80 అన్న బీపీ ఏదైతే ఉందో అది అందరికి కామన్ గా ఉండాలని రూల్ లేదు, ఫస్ట్ అది గుర్తుపెట్టేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు లోబీ ఎప్పుడు 110/70 ఉన్న వాడికి 120/80 ఇస్ హై బీపీ. అలా కాకుండా వాడికి శరీరం గట్టిగా ఉండి ఆయనకి బీపీ అనేది 140/90 అని ఆయన పుట్టిన నుంచి ఉందో లేదా 140/80 ఉందో అదే మెయింటైన్ అవుతూ ఉంటే దట్ ఈస్ హిస్ కామన్ బీపీ. ఆయన సపరేట్గా టెస్టులు చేసినా పెద్దగా తేడా లేని దొరకదు. సో అలా మనుషులకి కొంత తేడాలు ఉండడం అనేది అబ్జర్వ్ చేశారు అందరూ కూడా. సో అందుకని రెగ్యులర్గా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవి చూస్తుంటారు, అప్పుడు వాళ్ళకే అవుతుంది అంతే అస్తమానం, వాళ్ళు ఏం మందులు ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే బీపీ ఉన్నప్పుడు ఏ మందులు, నేను అల్లోపతి వేసుకుంటున్నానండి, ఓ ఇప్పుడు నేను కొత్తగా హోమియోపతి మొదలు పెట్టాను, కొత్తగా ఆయుర్వేదం మీద పెట్టాను, సో నేను అల్లోపతి మానేశాను, గబుక్కుని చేయకండి ప్రాణం, అది ఒంటి మీద తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. అదే అంటే హఠాత్తుగా ఏది ఆపకూడదు, ఇది కొనసాగిస్తూ వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ అయ్యి నీ బాడీ నార్మల్ అవుతున్నప్పుడు దీని డోస్ మెల్లగా తగ్గించినప్పుడు అప్పుడు మనం చేస్తున్నది కామన్, ఇది కామన్ సెన్స్ అబ్బా. అంతే, మనం అన్ని చోట్ల ఇలాగే చేస్తాం. అంతే, ఏం చేసినా ఇలాగే చేస్తాం మనం. అదే ఆ టైంలో ఏం చేయాలి, మనం మందులు వేసుకుంటున్నా కదా నచ్చినట్టు ఉప్పు కారాలు తింటే అది ఇంకా కామన్ సెన్స్ వదిలేయాలి. అంటే మనం లైఫ్ స్టైల్ మార్పు అనేది అర్థమైతే అసలు ఈ కాన్వర్సేషన్ లో సగం పార్ట్ అదే ఉంది. రైట్. నాలుకని జస్ట్
రుచి కోసమే వాడుకోకు. అంటే మేము కూడా చెప్తాను అదే, మీరు ఇప్పుడు లాస్ట్ టైం కూడా అనుకున్న డిస్కషన్ లో పాయింట్, రుచి కోసం తిన్నది నాలుగు కోసమే కాబట్టి అది కొంచెమే తినంతే. అయితే ఇప్పుడు కాకపోతే ఒక ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోతారండి వీళ్ళు, లేదమ్మా నేను ఎన్నో ఏళ్ల క్రితం మానేసాను ఇవాళ ఒక్కరోజు కొంచెం కారం ఒక రెండు ముద్ర అన్నం తినగానే ఎక్కువ వచ్చేస్తుంది అంటే మీ శరీరంలో థ్రెష్ హోల్డ్ దాటిపోయింది, ఆ లిమిట్ దాటిపోయింది కాబట్టి కొంచెం తిన్నా తేడా చూపిస్తుంది కాబట్టి అది అది ఆపాలి అనే విషయాన్ని మన కామన్ సెన్స్ అనమాట. అందుకని బీపీ ఉన్నప్పుడు మీరు ఇక్కడికే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని రూల్ లేదండి, తలనే పొచ్చిన హార్ట్ గట్టిగా కొట్టుకుంటుంది విపరీతంగా అలసట ఉన్నప్పుడు చెమటలు పడతాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఇమీడియట్ గా వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. అల్లపతి డాక్టర్ ఏ డాక్టర్ అయినా ముందు అర్జెంట్గా వెళ్ళి చూపించుకొని దాన్ని సరిపడ ఆహార అది మందులు కానీ మన ఆహార నియమాలు మార్చుకోవడం కానీ వాళ్ళు ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించడం అవసరము. చివరిగా ఒక రెండు మూడు చిన్న చిన్న ప్రశ్నలు, ఇప్పుడు ఇవ్వరు చుట్టుపక్కల ఇవ్వలేరు నీకు హఠాత్తుగా లో ఆర్ హై బీపీ వచ్చింది తినే పదార్థాలు ఉంది, లో బీపీ వచ్చిన వాడు అసలు ఏం తినాలి ఇనిషియల్ అంటే ఎవరు గబుక్కునే నీళ్లు ఉప్పు పంచదార అందులో నిమ్మకాయ రసం ఎలా పులుపు అన్ని కలుపు ఏవైతే ఉంటాయో భయపడితే తాగేస్తే కఫతత్వం పెంచే పదార్థాలు తాగాల్సి ఉంటే కనుక అంటే ఇవి పులుపు ఉప్పు నిమ్మకాయ అదే తీపి మూడు కలిపిని గబుక్కుని తాగేస్తే నార్మల్ అయిపోతారు వీడు. ఇది మన లో బీపీ ఉన్న హై బీపీ ఉన్న వాళ్ళకి అలా చెప్పడం జరగలేదు. అయితే హై బీపీ రావడానికి ఓన్లీ పిత్తం పెరుగుతాం అలా ఉండదు కాబట్టి ఇదైతే కనుక గబుకుని అడ్రస్ చేస్తాం. ఇది కూడా అంత బ్లాంకెట్ గా అందరికి వర్తిస్తుందని చెప్పలేదు. కానీ కఫతత్వంలో ఉన్నప్పుడు వాడు బాడీ శరీరం వేడిగా ఉంది, పిత్తం ఉంటే ఒకలా హ్యాండిల్ చేస్తారు, వాతం ఉన్నప్పుడు ఒకలా హ్యాండిల్ చేస్తారు, కఫం ఉన్నప్పుడు హ్యాండిల్ చేస్తారు. మనం గబుక్కుని ఏదని చెప్పాను కాదు పాటించేస్తారు అందుకే భయం చెప్పడానికి. ఏదైనా సరే ఎక్కడ మేము అక్కడెక్కడో డాక్టర్ నాకు వెళ్తాం అనుకోకండి, బీపీ ఎక్కువగా ఉంది తేడాగా ఉందని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. మహా అయితే ఏం జరుగుతుంది, జస్ట్ బీపీఏ కదా, ఒక నాలుగు మాత్రలు రాస్తారు, కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది అది పే చేయడంలో చాలా విషయాల్లో మనం చాలా మంది చేసే వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడెక్కడో అంబులెన్స్లో వెళ్ళిపోతే తక్కువనే పక్కన ఉన్న క్లినిక్ గబుక్కుని వెళితే ఏదో టాబ్లెట్ ఇస్తే వేసుకుంటే పెద్ద పెద్ద అవాంతరాల నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఆహారపు అలవాటు ఎలా ఉన్నా మనిషి ఆనందంగా సంతోషంగా ఉంటే దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా వీటి మీద? ఉంటుంది, కానీ ఆహారపు అలవాటు ఎలా ఉన్నా అనడానికి లేదు, శరీరమే కదా ఇది. అప్పుడు తేడా వస్తుంది, అక్కడ ఆలోచన పిత్తము ఇలా చెప్పాం కదా అక్కడ బ్రెయిన్ లో ఉండే తేడాల వల్ల ఇది వస్తుంది. సో ఇంతే. ఇప్పుడు ఏదేమైనా మన ఇంట్లో వాళ్ళకి మనం బీపీ తెప్పియొద్దు తెప్పియొద్దు, ఎందుకంటే అన్ని బాగున్నా ఆలోచన విధానం బాగాలేని కారణంగా మాట బాగాలేని కారణంగా సమయోచితంగా మాట్లాడడం రాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది నా కోర్ అబ్జర్వేషన్. ఇది మనిషికున్న సమస్యలు చాలా చిన్నవి, దే డోంట్ నో హౌ టు పుట్ దేర్ ఒపీనియన్ ఆర్ ఎనీథింగ్, అక్కడ వస్తుంది ప్రాబ్లం. అంటే సింపుల్ అండి, ఎదుటివాడికి నచ్చినట్టు చెప్పడం చేత కావాలి. నేను చెప్పి అది ఎలా కుదరదు కాదు, నువ్వు చెప్పాలనుకుంది చెప్పగలిగితే ఎదుటివాడు నచ్చినట్టుగా చెప్పు, లేదా కామన్గా ఉండు, ఎలాగో మనం చెప్పింది నచ్చకపోవచ్చు అంతే. నేను అందుకే ఒక చిన్న ఐడియా వస్తుంది నాకు, ఒక 7 డేస్ ఎవరన్నా ఒక కుటుంబం ఉందనుకో వాళ్ళకి డిస్ప్యూట్స్ వస్తున్నాయి అంటే ఒకసారి నన్ను విలువండి ప్రయోగం, మనందరం ఫ్రెండ్లీగా ఒక అగ్రిమెంట్తో 7 డేస్ బతికి చూద్దాం, కాకపోతే నాకు పర్మిషన్ ఇవ్వాలి బీపీ వచ్చింది అన్నదాన్ని పంపించొద్దు. అంటే నేను ఆఫర్ బాగుంది ఎవరెవరు పిలుస్తారో చూడండి ప్రయోగం. సి 7 రోజులు అర్థం చేసుకుని లైఫ్ అంతా బాగుండొచ్చు కదా. ఇప్పుడు ఎవరన్నా ఇలా అరిస్తే ఏం చేయొచ్చు, ఫోన్ వస్తే నువ్వు అందరి ముందు తిరుగుతూ మాట్లాడుతున్నావు ఇది తప్పు అని తెలియక చాలా మంది మాట్లాడతారు. ఆ మాటల్లో నువ్వు ఎవరితో అమ్మాయితో అని తెలిసింది, ఇది అమ్మకి దమా ఖరాబ్ అయింది, ఆటల్లో బూద్దొరలు ఏమి రా, ఇదేనా మన సంస్కారం, ఇదంతా ఎందుకు, 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతావా, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకో, ఈ చిన్న విషయం తెలుసుకుంటే డిస్ప్యూట్స్ పోతాయి. సో ఇట్లాంటివి ఏవో ఇది బియాండ్ ద టాపిక్ కానీ, సో జబర్దస్త్ ఉంది. సో బీపీ లేని సమాజం కావాలని కోరుకుంటుంది. బీపీ ఫ్రీ అంటే అతను చచ్చిపోతారు, బీపీ ఉండదు బట్ లో అండ్ హై బ్లడ్ ప్రెషర్ రావడానికి మెయిన్ లైఫ్ స్టైలా మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్. ఆ తర్వాత లైఫ్ స్టైల్ ఉంది ఆహారం కూడా వస్తుందా? వస్తుంది, అందుకే అది లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. ఇప్పుడు మనం తీసుకుంటే డయాబెటీస్ అంటాం కదా, అంటే షుగర్ వ్యాధి, అదైనా ఇదైనా కూడా లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ డిసీజెస్. మన ఎలా ఒక మనిషి అవగాహన లోపం కూడా ఉంటుంది. ఇప్పుడు మరి ఉన్నారు ఈ మధ్యకాలంలో అందరూ చిరుధాన్యాలు తినేస్తున్నారు, వాతపిత్తం ఉన్న వాళ్ళకి కోర్గా ప్రధానంగా వాతపిత్త లక్షణాలు ఉన్న వాళ్ళు చిరుధాన్యాలు అంటే
కొన్ని ప్యాటర్న్ గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా బీపీలు పెరుగుతాయి. నేను చెప్తాను అంటే ఎవరైతే ఈ సిరిధాన్యాలని ఇట్లా భుజానికి ఎత్తుకొని ప్రచారం చేసిండు ఒక ఆయన, నేను ఆయనకు ముందే చెప్పా ఇది మీరు ఆపేస్తారు త్వరగా. ఏం మాట్లాడుతున్నారు సార్, రీసెర్చ్ సార్ ఎవడో చెప్పింది నమ్ముతున్నారు అంతే మీరు. ఒక 6 మంత్స్ తర్వాత నా ఎందుకంటే నేను నువ్వు చెప్పకముందే నేను చేసి చూసిన బాడీలో ఒక్క క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది అది మీకు నచ్చదు అని చెప్పిన. ఆయన తర్వాత నేను మళ్ళీ వెళ్తే చెప్పాడు మానేశాను. ఓన్లీ కఫతత్వం ఉన్న వాళ్ళకైతే కనుక, అంటే ఓన్లీ కఫతత్వం ఉండే క్యాండిడేట్లు ఎంతమంది ఉన్నారు? లేదు, అట్లా అయ్యే పని ఓన్లీ లేరు. అందుకని ఏది ఓకే నచ్చిందా నెలలో ఒక రోజు చేయండి అబ్బా, పోనీ 15 రోజుల్లో ఒక రోజు మంచిగా తినని చిరుధాన్యాలు నచ్చి నష్టమే లేదు తప్ప, అంతేగాని పొద్దుస్తమానం నేను అదే తింటానని. అలాగే చాలా మందికి ఏంటి రా వెజిటబుల్స్ తినేసి కొన్నాళ్ల పాటు ఒకే తినేసి ఏం చేసినా ఇంబ్యాలెన్స్ వస్తుంది నాకు అర్థం. ఏదైనా అతిగా చేయండి, మీకు బాగా సరదాగా ఉంటే ఒక రోజు ఒకరు చెప్పింది ఇంకో రోజు ఇంకోటి చెప్పింది ఇంకో రోజు ఇంకోటి చెప్తారా, బాగుంటుంది బాగుంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ పళ్ళు మంచి పళ్ళు తిని చివరికి హాస్పిటల్ పడ్డాడు. అంటే విపరీతంగా ఆపిల్ పళ్ళు తినరా మంచిది ఆపిల్ ఖానా అని నేను తిన్నాను. అంటే ఇప్పుడు అలా కాదండి, ఆపిల్ ఆయన ఉన్నారు కదా ఆయన అచ్చగా క్యారెట్ జ్యూస్ తాగేవారు. ఆయన పేరేంటి? ఎవరు? ఆపిల్ ఫౌండర్ అది మన స్టీవ్ జాబ్స్ శక్తి కోసం అని క్యారెట్ జ్యూస్. అంటే ఏదైనా అతిగా ఏది చెయ్యకూడదు, ఏది శరీరానికి అన్ని అవసరం. రెండోది సీజనల్ గా దొరికే ఫ్రూట్స్, సీజనల్ గా అంటే వెజిటబుల్స్ అంతే. ఇంతకు మించిన గొప్ప సూత్రం అసలు నువ్వు గొప్ప ఇంటలెక్చువల్ కాకుండా కామన్ సెన్స్ తో బతికితే సరిపోతుంది. యు డోంట్ నీడ్ బుక్స్ టు అండర్స్టాండ్ దిస్. లుక్ ఎట్ యువర్ డాగ్, హీస్ యువర్ డాక్టర్, హీస్ సేయింగ్ సంథింగ్. ఆడు ఏది పడితే అది తినడు, ఆయన తింటాడు పండుకుంటాడు, ఆకలి అయితే తప్ప తినడు, ఆకలి కాకపోతే కాళ్ళు మోకలే తినడు, రకరకాల రీజన్స్ ఉన్నాయి, రుచిని పట్టించుకోడు, ఆకలి తిని ఇట్లాంటివన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు చేస్తున్నాయి ప్రకృతిలో. మనిషి ఒక్కడే పాపం. మేము ఈ మధ్య కాలంలో కుక్కలు కరప్ట్ చేస్తాం. మేము ఏ ఫ్రూట్స్ తింటే మా కుక్కలు కూడా తింటున్నాం. అది వేరు, అది వేరు. నేను ఆ కోతిని చూసా, ఆ కోతి దగ్గరికి వెళ్తే ఇలా 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 నడిచి నాకు గుంజని పట్టుకుంది ఇట్లా. అరే ఇది భలే నడుస్తుందని, లేదండి కళ్ళు దాపాను అని చెప్పాడు. ఫస్ట్ లో వద్దంటే తాగేది కాదు, ఇప్పుడు అది సాయంత్రం అయితే కళ్ళు షాప్ తీసుకొస్తుంది. అది నాకు తెలుసు ఏరియా, అటు దుంకి ఇటు దుంకి వాడు చూలు కొరుకుతుంది అంట. అంటే సో అలవాటు అడిక్టెడ్ అడగాలనుకున్నా కోతి వచ్చేసరికి అది వెళ్ళిపోయింది. ఒక్క సెకండ్ ఒక్కటి అడగాలను కంక్లూడింగ్ ఒక్కటి అడగాలనుకున్నా ఏమిటో తెలుసుకోవాలి. కోతి వచ్చి పోగొట్టింది అది. సరే పోనీ, సరేలే నాకు గుర్తు రావట్లేదు. అంతే రైట్ మరి, టాటా బై బై. మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా కాన్సెప్ట్తో చేద్దాం. ఈసారి అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ నేను కూడా అబ్జర్వ్ చేశాను. వీడియో రెండు వీడియోలు చేశాం, రెండు కూడా వెళ్తున్నాయి అంటే అర్థం మనమే సూపర్ హీరోస్ కాదు హీరోయిన్స్ కాదు, కానీ అక్కడ ఉన్న కంటెంట్ అవసరం ఉన్నది కాబట్టి అది వెళ్తుందన్న విషయం కాబట్టి. రవిశంకర్ గారు కూడా అన్నారన్నమాట, అయితే కొన్ని వీడియోలు చేయడం అవసరం పబ్లిక్కి, వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చేయడం అన్నది అవసరం కాబట్టి చేస్తే మంచిదని ఆయన కూడా సజెస్ట్ చేయడం కాబట్టి కొన్ని చేద్దామని అనుకుంటున్నాము. ఎలా చేయాలి అన్నది ఒకసారి మనం డిస్కస్. ఒకటి నేను నీకు ఇంకో ఐడియా కూడా చెప్తా, ఈరోజు ఇంటికి పోయినాక మనం ఒకసారి ఫోన్లో చర్చిద్దాం. రైట్, ఇట్స్ వెరీ సింపుల్. అది చెప్తా అంటే నీకు హార్డ్ వర్క్ లేదు ఏమి లేదు. రైట్, దాన్ని లాజికల్ కంక్లూజన్లో మనం ఏ వీడియో చేయాలో తెలుస్తుంది. అట్లా వారానికి ఒకటి 10 నెలల కోటి చేసినా పర్వాలేదు, బట్ అంతలోపు సరదాగా ఒక పని చేయొచ్చు నేను చెప్తాను మీకు. రైట్, విల్ డిస్కస్ లేటర్. ఓకే, టాటా బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. సీ యూ.